కర్నూలు జిల్లా వెల్లరిది మండలం సిద్దపల్లి క్రాస్ రోడ్ మార్గంలో హైదరాబాద్ వైపు నుండి బెంగళూరు వైపుగా వెళ్తున్న స్విఫ్ట్ కార్ను గత వారం దారిదోపిడీకి యత్నించారు. ఈ కేసులో ఇద్దరు ముద్దాయిలను హైదరాబాద్లో డోన్ సబ్ డివిజన్ ఎస్ఐలు అరెస్ట్ చేశారు. పోలీసులు ముద్దాయిల నుంచి స్విఫ్ట్ కార్ను, 3 సెల్ ఫోన్లను, 1500 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీళ్లంతా హైదరాబాద్ వాసులని గుర్తించారు. ఈ దోపిడీ కేసులో మొత్తం 6 మంది ఉండగా ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేశామని, 4 పరారీలో ఉన్నారని డిఎస్పీ నరసింహారెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. చిన్నప్పుడు కానీ డ్యామేజ్ అయినా కూడా వేరే వెహికల్ కూడా కాల్ అయినారు. మొత్తం 7 మెంబర్స్ కాల్ 5 మంది, ఇంకో కాల్ 5 అయితే కూడా ఈ బండి డ్యామేజ్ అయితే తన ఫోన్ చూసి తెలియదు మనకు. ఆ వెహికల్ మెయిన్ అక్యూజ్ వచ్చి ఆలీన ఉన్నట్టు, ఆలీన కూడా చూస్తే మిగిలిన 4 మరి ఇప్పుడు ఇద్దరు ఆలీ ఒక ఇద్దరు నేమ్స్ తెలియదు మనకు. ఆలీ గారు ఎంగేజ్ చేసుకుని వచ్చారు. డిఫరెంట్ డిఫరెంట్ వీళ్ళు ఒకరికొకరు తెలియదు. ఎందుకంటే ఒకరు చెప్తే ఒకరికి ఇన్ఫర్మేషన్ ఇస్తారని చెప్పి 9 నైట్ 12:00 12:30 AM తెల్లవారి 6 వస్తుంది. ఆ రోజు నైటు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఒక వెహికల్ కర్ణాటక రిజిస్ట్రేషన్ బండి ముందు వస్తామని, 3 వస్తారు అందులో. తర్వాత దాని వెనకాల స్విఫ్ట్ వెహికల్ టిఎస్ తెలంగాణ రిజిస్ట్రేషన్ ఉన్న వెహికల్ దీని వెనక ఫాలో అవుతా వచ్చేసి, ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఫాలో అవుతా వచ్చేసి, తర్వాత కరెక్ట్గా మన సూదేపల్లి ఆమెకు తాడు ముందు 2 కిలోమీటర్ల ముందు దాన్ని ఇట్టించి ఆ క్రైమ్ విక్టిమ్ వెహికల్ రోడ్ సైడ్ దిగిపోతుంది. వీళ్ళు దిగేసి వచ్చి అదర వెహికల్ ఉండేటువంటి 5 మంది ముద్దాయిలు స్పీడ్గా దిగి వచ్చి ఆ గ్లాసెస్ అన్ని పాలగొట్టేసి అందులో ఉన్నటువంటి 3 భయభ్రాంతులకు గురి చేసి, అందులో ఉన్నటువంటి కంప్లైంట్ దగ్గర సస్పెక్ట్ అతని దగ్గర 10,000 రూపాయల డబ్బు ప్లస్ ఒక 3 సెల్ ఫోన్లు బండ్లో వదిలేసిన సెల్ ఫోన్ తీసేసుకున్నారు. తర్వాత కవర్ అంతా చెక్ చేశారు, అందులో ఏమైనా ఉందని చెప్పి అందులో ఒక బ్యాగ్ దొరికింది. ఆ బ్యాగ్ తీసుకున్నారు. బ్యాగ్ తీసుకున్న తర్వాత ఉంది అది దాంట్లో ఏదో వాల్యుబుల్ ఉందని చెప్పి అనుకుని వాళ్ళు ఇమీడియట్గా చెక్ పోస్ట్కి రాకుండా ఇమీడియట్గా రివర్స్ చేసుకుని హైదరాబాద్కి వెళ్ళిపోయారనమాట. కొద్ది దూరం పోయి చూసుకున్న తర్వాత మన ఏది ఏ పోలీస్ స్టేషన్ ఉంది, మన ఎల్దుర్తి పోలీస్ స్టేషన్ నుంచి టువార్డ్స్ కర్నూలు పోయేటప్పుడు మధ్యలో ఉలిందికొండ పోలీస్ స్టేషన్ మధ్యలో హైవే దగ్గర చూశారు. బ్యాగ్ ఏం లేదు, అంతా ఇంపార్టెంట్ వాల్యుబుల్స్ అయినందువల్ల దాన్ని బయట పారేసేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన మనం ఏం చేసామంటే కంప్లైంట్ ఫోన్ చేసిన తర్వాత నైట్ లేట్ అయింది. నైట్ 1:00 1:30 పోలీస్ స్టేషన్ మనకి ఇన్ఫార్మ్ చేయడము, అప్పుడు మనం ఏం పోయిందని చెప్పిన హైవే మొబైల్ అతను ఇన్ఫార్మ్ చేసి ఆ టైంలో పలాని వెహికల్ రెడ్ వెహికల్ వచ్చిందని చెప్పుకోవడం, ఆ రెడ్ వెహికల్ గురించి మనం ఆచూకీ చూడటము, ఇవన్నీ జరిగిపోయింది. ఈ లోపల నెక్స్ట్ ఇదంతా ఎలిమినేట్ చేసుకున్నాము. నెక్స్ట్ మళ్ళీ అగైన్ ఇది కాదు, ఈ వెహికల్ హైదరాబాద్ నుంచి ఫాలో అవుతా వచ్చింది కాబట్టి ఏ వెహికల్ ఫాలో అయింది కంటిన్యూగా చూస్తే పలాని స్విఫ్ట్ వెహికల్ ఫాలో అయిందని చెప్పి చూసుకుంటా జరిగింది. సో నా అఫెన్స్ ఇదే చేసి ఉంటుందని చెప్పి దీనిపైన ఒక టీమును ఫామ్ చేసి ఎల్దుర్తి ఎస్ఐను తర్వాత ప్రీతం రెడ్డి రాజ్యాల ఎస్ఐను ఫామ్ చేసి పంపించడం జరిగింది. దీనిపైన సెల్ టవర్ తోటి మన మధు ఎస్ఐని తర్వాత రామాంజీ మన కృష్ణగారి ఎస్ఐని కూడా వీళ్ళకి అరెస్టింగ్ చేసి మొత్తం 3 టీములు ఏర్పాటు చేసి ఈ హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో వీళ్ళంతా వెరిఫై చేసి చూస్తే తర్వాత అక్కడ పోలీసు కూడా అసిస్టెంట్ తీసుకొని ఈ వెహికల్ కూడా ముందు వెహికల్ ట్రేస్ చేస్తే ముద్దాయిలు ఎవరో తెలుస్తారని చెప్పి వెహికల్ ఓనర్ని ట్రేస్ చేయడం జరిగింది. ఆ వెహికల్ నెంబర్ కనుక్కొని ఆ రోజు ఈ వెహికల్ ఎవరు తీసుకెళ్ళిపోయారని చెప్పని ఆ కార్యక్రమంలో నిన్న ఈవినింగ్ ఈ సంబంధించినటువంటి 2 ముద్దాయిల్ని మన కస్టడీ తీసుకొని వాళ్ళని ఇక్కడికి మనం తీసుకొని అలాంగ్ విత్ వెహికల్ తీసుకొని మన వెల్దుర్తి పోలీస్ స్టేషన్కి రావడం ఏం జరిగింది. దీంట్లో 2 ముద్దాయిల్ని ప్లస్ కార్ని సీజ్ చేసి సెల్ ఫోన్ ఒకటి తర్వాత 1500 రూపాయల డబ్బులు, ఎందుకంటే టోటల్ ఈ కేసులో 10,000 రూపాయలు పోయింది కాబట్టి. ముఖ్యంగా ఇది మాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఈ 10,000 రూపాయలకి ఇది కాదు, జనరల్గా దీని వెనక ఏదో అఫెన్స్ ఏమన్నా ఇలా హవాలా బిజినెస్ ఏమైనా ఉందా, ఏమైనా డబ్బులు ఉన్నాయని చెప్పి నేను రికీ చేసి బాగా హైదరాబాద్లో ఈ వెహికల్ ఫ్రీక్వెంట్గా హైదరాబాదు బెంగళూరు ఇట్లా కర్ణాటక చెన్నై కోయంబత్తూరు కేరళకు పోతూ ఉంది కాబట్టి ఈ వెహికల్ ఫ్రీక్వెంట్గా ఏదైనా అఫెన్స్ చేస్తూ ఉంది, ఏమన్నా ఇందులో ఏమైనా డబ్బు గోల్డ్ ఉన్నాయని ఉదయంతో వాళ్ళు ఆ ఉద్దేశంతో చేశారు. కానీ అందులో లాస్ట్లో ఏమి లేకుండా పోయింది. ఆ వచ్చినప్పుడు వీళ్ళు ఖాళీగా ఎంటీగా రిటర్న్ పోతున్నారు, మరి తీసుకొచ్చేది హ్యాండ్ ఓవర్ చేసినారు తర్వాత లేదా తీసుకొని మళ్ళా పోతున్నారు తెలియదు, కానీ అందులో కాళ్ళు ఏం లేకుండా పోయింది. వాళ్ళు వచ్చారు చూసిన తర్వాత వెనక్కిపోయారనమాట. దీన్ని రికీ చేసి అబ్జర్వేషన్ చేసి చేసిన నేరం